ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण तुलाभारकालभैरवा ए नमो नमः ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि तन्नोकपालकालभैरव ఇంద్రాణి ప్రచోదయాతో ఇంద్రాక్తి దేవ్యమోస్తుతే అరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరికీ శ్రీ కపాళ కాళ కాళభైరవస్వామి కాశీల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవస్వామి కోరుకుందాం పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వీక్షకులకు ప్రేక్షకులకు అందరికి కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు అలాగనే మనకు ఆషాఢ మాస ప్రారంభము ఆషాఢం అనగానే హైదరాబాదు హైదరాబాద్ అనగానే అని గుర్తొస్తుంది ఎందుకనగా మనమందరము కూడా ఇంటిని శుద్ధి పెట్టుకొని వేపాకులతో మామిడాకులతో ఇల్లంతా చక్కబెట్టుకొని అమ్మవారికి బోనం పెట్టుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం ఎందుకనగా మనకు చర్మ వ్యాధులు కానీ అంటువ్యాధులు కానీ మచూసి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము గ్రామము అంతా వీధి అంతా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేపాకులతో పసుపు నీళ్ళను చల్లడం వలన అంటు వ్యాధులు రావు అలాగనే మన భారతదేశ సాంప్రదాయంలో మన పండగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది బోనం అనగానే మనకు అమ్మవారికి సేవ చేసుకోవడం ముక్కులు చెల్లించుకోవడం ఆడపడుచులను పిలుచుకోవడం వారికి చీరలు సారలు పెట్టడం అమ్మవారిని మనం కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించడం జరుగుతుంది పోతురాజులు అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంటుంది కనుక మనం అందరం కూడా అమ్మవారి సేవ చేద్దాం అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం మన సనాతన సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే మానవ ప్రయత్నం చేద్దాం అలాగనే దక్షిణాయన ప్రారంభము కనుక మనకు ఉపవాసాలు యజ్ఞాలు యాగాలు క్రతులు చేసే చేసుకునేటువంటి ఆయన కనుక మనమందరము కూడా భక్తి తత్వంతో ఉందాం తల్లిదండ్రులను గౌరవిద్దాం అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం తులారాశివారు ఆషాఢ మాస పూర్ణిమ అష్టమి సందర్భంగా ఎలాంటి వీధి విధానాలు పాటించడం వలన ఐశ్వర్యానికి ఆనందానికి విదేశీయానానికి అద్భుత రాజయోగానికి స్వాగతం పలుకుతారు ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా టి అక్షరాల వారిని తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు ఈ యొక్క మాస పూర్ణిమ సందర్భంగా అష్టమి సందర్భంగా కాళికామాతకు అమ్మవారికి బోనం తీసుకుని వెళ్ళడం ఒక మంచి తెల్లటి మట్టి కుండలో కానీ రాగి బిందెలో కానీ పాలను నీళ్ళను తీసుకొని వెళ్ళి అమ్మవారికి శాఖలాగా పోయడము అలాగనే తెల్లటి కొబ్బరికాయ చిప్ప భాగంలో మనం కొబ్బరికాయను పగలగొడితే లోపల కొబ్బరి తెల్లగా ఉంటుంది కొబ్బరి నూనెను వేసి ఎనిమిది రకాల ఒత్తులను ఎనిమిది వైపులా వేసి వెలిగించి ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళి అమ్మవారి ముందర పెట్టడం వలన నూతన వస్త్ర ఆభరణాలు నూతన బంగారు ఆభరణాలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు గృహాలు విదేశీయానానికి వెళ్ళేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయని చెప్పి గమనించాలి అలాగనే పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల అభివృద్ధి పిల్లలు ఎలాంటి ఉన్నత స్థితికి ఎదగాలో తల్లిదండ్రులు ఆలోచన చేయడంలో అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది ఆరవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తీసుకోవద్దు అప్పులు ఇచ్చిన వారే మిమ్మల్ని రాబోయే కాలంలో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు అనేక రకాలుగా మీ యొక్క పైన కొందరు కన్వేషించారు అని చెప్పి గమనించాలి అష్టమంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు యంత్రాలతో ఆయుధాలతో దయచేసే మాటలతో అపహాస్యం అసలే చేయొద్దు అష్టమంలో గురుదోషం ఉండడం వలన మనోవేదన పై అధికారులతో ఒత్తిడి కింది సహా ఉద్యోగస్తులు మీ అవసరం ఉంటే వరకంగా మీ అవసరం తీరిన తర్వాత మరో రకంగా ఉండే అవకాశాలున్నాయి తస్మాత్ జాగ్రత్త రాజస్థానంలో ఉదాదిత్య రాజయోగం అక్కడే శుక్రుడు ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలము ప్రైవేట్ రంగంలో ఉండబడినటువంటి వారికి ప్రమోషన్స్ రావడము బ్యాంకు లోన్లు సరైన సవానికి ధనం అందడము స్థిరాస్తులు చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి కనుక వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత ధ్యానంగా ఉండగలిగినట్లయితే రాబోయే కాలం మంచి కాలమే అని చెప్పి గమనించాలి